ఓం శ్రీ గురుభ్యో నమః. గురువు 119 రోజుల పాటు వృషభ రాశిలో వక్రస్థితిని పొందుతున్నాడు. గురువు వృషభ రాశిలో అక్టోబర్ 9 తారీఖున మధ్యాహ్నం 2:40 మృగశిర నక్షత్ర 2వ పాద ప్రవేశంతో ప్రారంభమైన గురువు వక్రగతి ఫిబ్రవరి 9 తారీఖు మధ్యాహ్నం 12:40 వరకు ఈ వక్ర స్థితి అనేది పొందుతున్నాడు. ఆ తర్వాత ఫార్వర్డ్ మోషన్ పొందుతున్నాడు, రుజు మార్గంలోకి వెళ్ళిపోతాడు. అంటే అక్టోబర్ 9 తారీఖు నుంచి మనకి 2025 ఫిబ్రవరి 9 తారీఖు వరకు కూడా 119 రోజుల పాటు వక్రస్థితిలో ఉంటున్నాడు. అంటే వృషభ రాశిలో సహజంగా 40 డిగ్రీల వెనక్కి వెళుతున్నాడని అర్థం. ఈ వక్రగతిలో పొందటం వల్ల గురువు ధనకారకుడు, సంతానకారకుడు, భాగ్యకారకుడు, లాభకారకుడు. ప్రతి రాశి నుంచి మనం చూసుకునేటట్లయితే 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు మంచివాడని, సుఫలితాన్ని ఇస్తాడని, మిగతా స్థానాల్లో అసుఫలితాలు ఇస్తాడని మన గోచారం అనేది తెలుపుతుంది. ఈ గోచార విధంగా ఈ వక్రగతి, గురువు యొక్క వక్రగతి ద్వాదశ రాశుల మీద ప్రభావం ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. మీనరాశి వాళ్ళకి 3వ స్థానంలో గురువు యొక్క సంచారం వక్రస్థితిలో పొందాడు. 3వ స్థానంలో వక్రస్థితిలో పొందటం వల్ల భూమి, గృహములు, వృత్తి వ్యాపార రీత్యా సంతృప్తికరమైన జీవితం, ఆదాయం సంతృప్తికరమైన ఆదాయం రావటం, ఇంటిలో వివాహ శుభకార్యక్రమాలు ఫలించటం, మంచి ప్రవర్తన కలిగిన సుసంపన్నమైన కుటుంబం నుంచి ఉన్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ వచ్చి వివాహం కావటం, వివాహ ప్రయత్నాలు అధికం కావటం, మంచి సంబంధం రావటం, ప్రేమించుకున్న యువతికులకు కూడా మంచి సంబంధాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో వాళ్ళందరూ కూడా ఆరోగ్యం గతం కంటే కుదుటపడే అవకాశం. మీ మాటము, మీ మాట నైపుణ్యం వల్ల ప్రతి పని కూడా సులభంగా చేయటం, వృత్తి ఉద్యోగములందు గౌరవ సన్మానాలు పొందే అవకాశం, హృదయానందంతో జీవనము సాగించే అవకాశాలు, పరుల ద్వారా ఈర్ష్యా దేశాలకు కూడా గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఏది కూడా బంధుమిత్రులతో వైరాలు కలగకుండా ప్రతి పనిని కూడా మనం సాంప్రదాయబద్ధంగా అన్ని విషయాలను అడిగి పెద్దవాళ్ళని గౌరవించి ముందుకెళ్ళటం అనేది మంచిది. శీఘ్రంగా సంతానం కలగటం, సంతానం లేని వ్యక్తులకు సంతానం కలగటం, మంచి ప్రయాణాలు చేయటం, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రయాణికులతోటి, కొత్త బంధువులతోటి కలయిక, నూతనంగా ఇళ్ళు మార్పులు, ఇళ్ళు కొనుగోలు చేయటం, ప్రత్యేకంగా వీళ్ళకి చెప్పదలుచుకుంటే వాహన సౌఖ్యం అంటే లగ్జరీ వాహనాల్లో తిరగటం, గృహాలకు కొన్ని మరమ్మతులు చేయటం, వాహనాలకు కూడా మరమ్మతులు చేయటం, పరస్థలమునందు సంచరించడం అంటే వేరే చోటకు వెళ్ళే అవకాశాలు, స్త్రీ సౌఖ్యంగా ఉండటం, స్థిరాస్తి వాళ్ళు ఏదైతే ఉంటుందో వాళ్ళ యొక్క ఆస్తి అభివృద్ధి కలిగే అవకాశాలు, అంటే విలువైన ఆభరణములు, శుచిగల వస్త్రాలు ధరించడం, ముష్టాన్న భోజన వస్తువులు కలగటం, తీర్థయాత్ర పుణ్యక్షేత్రాలకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రులతోటి అలానే బంధువులతోటి విద్యా ధనం విషయంలో కూడా సంప్రదింపులు అనుకూలంగా ఉంటాయి. అంటే వాళ్ళని ఏదో విషయం మీద మన విద్య గురించో, పిల్లల యొక్క చదువుల గురించో, డబ్బు గురించో వాళ్ళందరినీ కూడా సంప్రదిస్తుంటాం. అలా మహిళలకు కూడా వాళ్ళకు వచ్చే ఆదాయం అంతా కూడా బాగా ఎక్కువగా రావటం, నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు కలగటం, ఊహించని విధంగా కూడా కొంత మార్పులు, అంటే వాద ప్రతివాదనలో కూడా కొంత ఓటమి చవిచూసే అవకాశాలు ఉంటాయి. పట్టుదలకి అయితే పోవద్దండి, పట్టుదలకు పోయి మనం నష్టపడకూడదు కాబట్టి స్థాన మార్పులు, బదిలీ జరగటం, సామాన్య అవసరాలకు కూడా వాళ్ళు మంచి రుణాలు వచ్చే అవకాశాలు ఉంటాయి, బ్యాంకు లోన్లు రావటం ఒకటి, దానితో పాటు ఆదాయం బాగా పెరగటం అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ప్రతి కార్యక్రమంలో అవలీలగా విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి శత్రువులు మిత్రులుగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించి ముందుకెళ్తే మన లైఫ్లో మనం ముందుకు వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని ముందుకెళ్తే లైఫ్ను మనం లీడ్ చేయగలుగుతాం. నేను చెప్పిన పరిహారాలు ముందుకు చేసుకుని వెళ్తే మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా మనకి గురువు వక్రస్థితిలో ఉండటం వల్ల కొంతమందికి మంచి చెడు రెండూ జరుగుతుంటాయి, అంటే శుభ అశుభ మిశ్రమాలు జరుగుతుంటాయి. ఇక్కడ సహజంగా గురువు సంతానకారకుడు, కుటుంబకారకుడు, భాగ్య లాభాధిపతులకు కారకుడు గురువు. గురువు వల్ల ధనం కలుగుతుంది, సంతానం కలుగుతుంది, లాభం కలుగుతుంది, ఉద్యోగ ప్రయత్నాలు కానీ, విద్య ఎందు కానీ, వ్యాపార ప్రయత్నాలు కానీ ఇవన్నీ కూడా సఫలీకృతం కావటానికి, మరి శీఘ్రంగా సంతానం కలగటానికి, వివాహం కావటానికి కూడా గోచారీత్యా గురువు కారణభూతుడవుతున్నాడు. గురువు యొక్క అనుకూలత ఉంటే మన జీవితంలో మనం అన్నీ కూడా సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి.
కాబట్టి గురువు యొక్క అనుకూలత సాధించాలంటే ఏంటి, మనకి గురువు బలం ఉండాలి అని అంటారు. ప్రతిదానికి కూడా గురు బలం ఉంటే మనం అన్నీ కూడా విజయం సాధించగలుగుతామని మనకి శాస్త్రంలో చెప్పబడింది. అంటే మిగతా గ్రహాల యొక్క కారకత్వం వేరుగా ఉంటుంది, గురువు యొక్క కారకత్వం వేరుగా ఉంటుంది. అంటే నవగ్రహాల్లో అతిపెద్ద గ్రహము, నవగ్రహాలు అంతా కూడా మేలు చేసే శుభమైన గ్రహం ఏమిటంటే గురువు. మన సహజంగా బుధ గురు శుక్రుడు అనుకుంటాం, అలానే గురువు చాలా మేలు చేస్తుంటుంది. అంటే ఒక సంతానాన్ని ఇవ్వటం కానీ, వివాహం చేయటం కానీ, ఇలాంటివన్నిటి కూడా కారణం. అందువల్లే మన గోచారీత్యా కానీ జాతకరీత్యా కానీ గురు బలం ఉండాలి అని అంటారు. గురువు కేంద్రాల్లో ఉంటే చాలా మంచిది. 1, 4, 7, 10 స్థానాల్లో మనకి జన్మలగ్నం నుంచి మనం చూస్తే గురువు మంచివాడు అని అనుకుంటాం. అలానే గోచారీత్యా కూడా గురువు బాగుండాలిగా. గురువు బాగుంటేనే మన జీవితం లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ అనేది తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా గురువు యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలంటే మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి నిజంగా అంటే, గురువు యొక్క మంత్రాన్ని మనం చదువుకోవాలి ప్రతిరోజు కూడా. అంటే ప్రతిరోజు చదువుకోవాలా అన్న గురువు గారని అంటే, గురువారం రోజున గురుహోరలో కానీ ప్రదోషకాల సాయంకాలం పూట కానీ చదువుకోవటం వల్ల చాలా మంజరియ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతంత్రి లోకేశం తమ నమామిం బృహస్పతి అనే మంత్రాన్ని, దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్రాన్ని, దత్త కవచాన్ని చదువుకోవాలి. ధనపరంగా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులు కుబేర మంత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది, 119 రోజుల పాటు కూడా. అది ఏ మంత్రం అంటే, యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చదువుకోవటం ఒకటి. అలానే విద్యార్థులకు విద్య ఎందు కాన్సన్ట్రేషన్ లేకపోతే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయటం ఒకటి. అలానే శనగలు దానం చేయటం అది ఒకటి చేయాలి. అలానే శనగలు మనం ఏదైతే గుగ్గిళ్ళలాగా తయారు చేసి ఏ దేవాలయంలో సరే ప్రధాన అర్చకులకు ఇచ్చి వాళ్ళని భక్తులకు పంచమని చెప్పాలి, అప్పుడు గురువు యొక్క దోషం అనేది పోతుంది. అలానే దానితో పాటు ఎక్కడైనా సరే గురువారం దగ్గర, గురువారం రోజున ప్రత్యేకంగా దేవాలయం దగ్గర బిచ్చగాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఆహారాన్ని ఇవ్వటము, కొంత డబ్బులు ఇవ్వటము, వాళ్ళకి వస్త్రదానం చేయటము, అంటే అన్నదానము వస్త్రదానము అలానే రకరకాల దానాలు చేసుకోవటం, కొంతమంది వర్షాకాలంలో కానీ కొడుకు దానం అంటే పాదుక దానం ఇలాంటివి దానాలు చేస్తుంది. అంటే ఎవరికైనా సరే మనం మంచి చేయటం వల్ల మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది, పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా తొలగిపోతుందని మనకి శాస్త్రంలో చెప్పారు. కాబట్టి మీరు తప్పకుండా నేను చెప్పిన పరిహారాలు చేయండి. అలానే గురువుకి అభిషేకం కూడా చేయండి, పంచామృతంతో, పండరసంతో, చెరుకు రసంతో. ఇంకా విశేషంగా చేయాలంటే బృహస్పతి పాశుపత ఆశ్రుద్రాభిషేకం అని 10 శివలింగాలు పెట్టి అభిషేకం చేస్తారు. గురువు యొక్క జపము, రావి సమిదలతోటి బృహస్పతి పాశుపతాస్త్ర హోమం చేయటం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా. అంటే జీవితంలో ఏదైతే ఆలస్యం అవుతాయో అలాంటి సంఘటనలన్నీ కూడా ఆలస్యం కాకుండా మన త్వరగా కావాలంటే మటుకు గురువు యొక్క అనుగ్రహం ఉంటే మనకు తప్పకుండా మనం మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ నియమాలన్నీ కూడా నేను చెప్పిన నియమాలన్నీ కూడా మీరు పాటించండి. మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనాసుకునో భవంతు.